అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు జగన్ గదిలో సంఘటనలు చూస్తుంటే దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి నిన్న జరిగిన సంఘటనలు గురించి దర్యాప్తు ప్రారంభించిన సిఐడి దానిలో భాగంగా విద్యుత్ అధికారులు కూడా దర్యాప్తులో పాలు పంచుకుంటున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం విద్యుత్ శాఖ అధికారి ఒకరు ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది గదికి మొత్తం ఒకేసారి షార్ట్ సర్క్యూస్ అయ్యేటట్లు పక్కా ప్లాన్ ప్రకారమే ఏర్పాటు చేశారని చెప్పారు వచ్చే శాసనసభ సమావేశాలప్పుడు జగన్ గదిలో ఉన్నప్పుడు ఈ కుట్రని అమలు చేయాలనుకున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేసినట్లు తెలిసింది సాధారణంగా ఏసీ కరెంటు పైపుల్లోకి నీరు చేరే అవకాశమే లేదని ఇదంతా కరెంటు షార్ట్ సర్క్యూట్ కోసం పక్కా ప్లాన్ ప్రకారమే జగన్ కూర్చునే కుర్చీ దగ్గరలో ఉన్న కరెంటు బోర్డు వరకు షార్ట్ సర్క్యూట్ అయ్యేటట్లు భారీ ప్రణాళిక చేశారని ఆ ముఖ్య అధికారి తేల్చి చెప్పినట్లు సమాచారం దీంతో వెంటనే రంగంలోకి దిగిన పెద్దలు ఈ విషయం బయటికి పొక్కకుండా ఈరోజు అనుమానం వ్యక్తం చేసిన అధికారిని విధుల నుండి తప్పించారని సమాచారం నిర్మాణంలో ఉన్న లోపాలు కూడా దీనికి సహకరించే విధంగా ఉన్నట్లు సమాచారం సచివాలయంలోని మిగతా చామర్లో కూడా నాసరికం నిర్మాణం కారణంగా అనేక లోపాలు ఈ సందర్భంగా వెలుగు చూసినట్లు తెలుస్తుంది దర్యాప్తు వివరాలు ఎక్కడ బయటికి పొక్కకుండా జాగ్రత్త తీసుకున్నట్లు సమాచారం ఏదో రకంగా వైసీపీ మీదకే అనుమానాలు వచ్చేటట్లు నివేదిక తయారు చేయాలని సీఐడి ముఖ్యాధికారికి ఇప్పటికే ఆదేశాలు అందినట్లు తెలుస్తుంది